రాజపుత్రి పార్వతి. పరమశివుడు ఆ నగసుతకు సగదేహమిచ్చాడు, సాంబశివుడయ్యాడు. వారు ఆదితత్వానికి మూలమూర్తులయ్యారు. వారిని వాగర్ధాలుగా వర్ణించి చేతులు జోడించాడు కాళిదాస మహాకవి. పండితులు మొదలుకొని పామరులు, పురజనులు మొదలుకొని గిరిజనులు అయ్యవారిని అమ్మవారిని కథల్లో కావ్యాల్లో జానపద గీతాల్లో రకరకాలుగా వర్ణించారు. పార్వతీ పరమేశ్వరుల పరిచయాలు, పరిణయాలు, పరిహాసాలు, విరహావేశపు విలాసాలు పామరుల నోట పాటలయ్యాయి, చిక్కని కవిత్వపు ఊటలయ్యాయి. కొరటాల శివగారి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఆచార్య చిత్రం కోసం రామజోగయ్య శాస్త్రి గారు ఆ తరహా పాటను రాశారు. మణిశర్మ గారు అద్భుతంగా స్వరపరిచారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తేజ్, కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే ప్రధాన తారలుగా నటిస్తున్న ఆచార్యలోని ఆ పాటను సాహితీ హారిక ఆలపించారు. నేటి స్వరాభిషేకం వేదిక మీద ఆ లాహే లాహే పాటను పాడబోతోంది సాహితీ హరిప్రియ. Thank you.
చెబుతున్నారు అనుబంధ